सर्वांतरव्यामी देवुनि स्वरमु ప్రైజ్లాడ్ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తున్నాం. మరి నేను ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన బిడ్డలను ఆశీర్వదించండి. ఈ వాక్యము ద్వారా ఎంతమంది నీ సువార్తను వింటున్నారో ప్రతి కుటుంబాన్ని దర్శించి ప్రతి అవసరాలను తీర్చి సమస్యలను తీర్చి కొదవ కొరత లేమని బంధించి సమృద్ధి కలుగజేసి ఆశీర్వదించి అభిషేకించుమని ఈ మనలో నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన నామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి దాసి, ఎలిజబెత్ రాణి, అవినాషు, అనూపు, అంకిత, యనమల కుదురు గ్రామము, పెనమలూరు మండలము, కృష్ణా జిల్లా. కావున ప్రేక్షకులు ఈ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని బహుగా ఆశీర్వదించి వర్ధిల్లజేయనుగాక. ఈ దినమున మన అంశము పరిశుద్ధాత్మ కార్యములు 12వ భాగాన్ని గురించి మనము ధ్యానించుకుందాం. గత వారములో 11వ భాగములో ఉన్న అంశాన్ని మనం ధ్యానించాం. పౌలు మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత అతడు దమస్కులోనికి వెళ్ళి అనేకులకు సువార్తను యేసే దేవుని కుమారుడని ప్రకటించి అనేక మంది గ్రీకు తెలిసిన పండితులతో సమాజ మందిరాల్లో దేవుని వాక్యాన్ని తర్కించి అనేకులను శిష్యులుగా మార్చి మరి సువార్తను ప్రకటిస్తున్న క్రమంలో యూదులు అతని మీద పగబట్టి ఏ విధంగా చంపాలనుకొని రాత్రులు పగళ్ళు కట్టుగట్టి కాపలా కాసినప్పుడు అతని శిష్యుడు కనిపెట్టి మరి గంపలో ఉంచి గోడగుండా అతన్ని దింపి అతని యెరూషలేమునకు పంపించినట్లుగా యెరూషలేమునకు వెళ్ళిన అక్కడున్న శిష్యులు సందేహించి ఈ వ్యక్తిని చూసినప్పుడు భయపడిపోయినప్పుడు బర్నబా అతన్ని కలుసుకొని అతన్ని అపోస్తుల దగ్గరికి తీసుకెళ్ళి ఇతను పూర్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఇతడు ప్రభు మార్గములో ప్రభువును తెలుసుకున్నాడు, ప్రభు ఇతనికి ప్రత్యక్షమయ్యాడు, ఇప్పుడు ఇతడు మార్పు చెందినటువంటి వ్యక్తి, అలాగే దమస్కులో కూడా ఇతను సువార్తను ధారాళముగా ప్రకటించాడు, అనేక మంది శిష్యులుగా మార్చాడు, ఇతని ద్వారా సువార్త విరివిగా అక్కడ కూడా ప్రకటించబడింది, ఇతడు ధైర్యంగా మాట్లాడుతున్నాడు అని వారికి పరిచయం చేసినప్పుడు యెరూషలేములో అతడు కొంతకాలము ఉండి గ్రీకు మాట్లాడే మరి పండితులతో దేవుని వాక్యాన్ని తర్కిస్తూ వచ్చాడు అని మనము 31 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్ని మనం చూసాం. ఇప్పుడు 31 నుంచి మరి పేతురు ద్వారా జరిగినటువంటి స్వస్థతలు అనే అంశాన్ని గురించి ఇప్పుడు మనము ఈ మిగతా భాగాల్లో మనం చూస్తాం. మొట్టమొదటిగా అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31 నుంచి 35 వరకు చదువుకుందాం. కావున యూదయ, గలలయ, సమరయ దేశములయందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగిండెను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనయాను ఒక మనుష్యుని చూచి, పేతురు, ఐనయా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకునమని అతనితో చెప్పగా,
వెంటనే అతడు లేచెను. లొద్దలోను సారోరులోను కాపురమున్న వారందరూ అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగిరి. ఈ 12వ భాగములో పరిశుద్ధాత్మ చేసినటువంటి మరి ఒక కార్యము. అందుకనే మనము ఏమని చెప్పుకుంటున్నాం, మన అంశం ఏంటి? పరిశుద్ధాత్మ కార్యములు. ఈ అపొస్తల కార్యముల గ్రంథానికి క్రాక్స్ అనే గ్రీకు మాట వ్రాయబడింది. క్రాక్స్ అనగా పరిశుద్ధాత్మ కార్యములు, లేదా అపొస్తల కార్యములు, లేదా యేసు చేసిన కార్యములు. ఈ మూడింట్లో మనం దేన్నైనా చెప్పుకోవచ్చు. మరి ఈ గ్రంథములో ఇక్కడ పేతురు ద్వారా జరిగినటువంటి కొన్ని స్వస్థతలు, పరిశుద్ధాత్మ ద్వారా జరిగినటువంటి కొన్ని స్వస్థతలు, మనము యేసుక్రీస్తు నామములో జరిగినటువంటి కొన్ని స్వస్థతా కార్యములను మనం ఇక్కడ చూస్తున్నాము. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములయందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగిండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఎందుకు సంఘము విస్తరించింది? హింసలలో సంఘము విస్తరించుచున్నది. అంతకుముందు సంఘానికి హింసలు కలిగాయి. అపొస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనములో యేసు చెప్పిన మాట ఏమిటంటే, శిష్యులతో ఆఖరిగా చెప్పిన మాట ఏమిటంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యూదయ, సమరయ, గలలియ, బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాడు. వారు పెంతెకోస్తనే పండుగ దినమున అందరూ మార్కు అనే మేడగదిలో 120 మంది కూడుకొని ప్రార్థించుచు ఉన్న క్రమములో పెంతెకోస్తనే పండుగ దినము వచ్చినప్పుడు వారందరూ ప్రభువును స్తుతించుచు ఏక మనసుతో ఎడతేక దేవుని ఆరాధన చేయుచుండగా పరిశుద్ధాత్మ గొప్ప గాలి వంటి శబ్దముతో వారి మధ్యకు దిగి వచ్చింది. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇది ఏమిటి, వీరు పొద్దునే మద్యముతో మత్తులయ్యారా అని ఆ పండక్కి ఎన్ని దేశముల వారు వచ్చారు? 17 దేశముల వారు వచ్చారు అని మనం చూస్తున్నాం. ఆ వచ్చిన వారందరూ ఈ ఉదయకాలములోనే, ఈ ప్రాతకాలములోనే ఈ గలిబిలు ఏమిటి, ఈ వింత ఏమిటని అందరూ అక్కడ కూడుకున్నప్పుడు ఆ 11 గురు శిష్యులతో కూడా పేతురు లేచి నిలబడి, అయ్యలారా, ఇది మేము మద్యముతో మత్తులము కాలేదు, పొద్దుబడిచి జామైనా కాలేదు. యేసుక్రీస్తును దేవుడు ఈ లోకానికి పంపించాడని మీకు తెలుసు. మీరు ఆయనను సిలువ వేసి చంపారు. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనక ఆయన ఎముకలలో ఒకటైనా విరువబడలేదు. కనుక యేసు లేఖనముల ప్రకారము చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. లేపబడి ఇప్పుడు మీరు చూచుచు వినుచున్నటువంటి దీన్ని మా మీద కుమ్మరించాడు. దీనంతటికి మేమే సాక్షులము. ఎందుకనగా యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచాడు, అంత్య దినములలో సర్వజనులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవనులు దర్శనములు పొందుతారు, మీ ముసలివారు కళ్ళు కంటారు, మీ దాసుల మీద, దాసురాణుల మీద దేవుడితో తన యొద్దకు పిలిచిన వారి అందరికీ వాగ్దానము చెందును అని వారితో చెప్పాడు. ఇక్కడ 2 విషయాలు మనము గమనించాలి.
ఈ అపొస్తల కార్యముల గ్రంథము చాలా విషయాలకు ఇది తార్కాణంగా ఉంది. మొట్టమొదటిగా ఎక్లీసియాలజీ అనేది సంఘ శాస్త్రము ఇందులో నుంచి ఆవిర్భవించబడింది. రెండు, ఇందులో నుంచి మరి పరిశుద్ధాత్మ కార్యములు ఇందులో నుంచి బయలుపరచబడ్డాయి అని సంఘ చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ఈ రెండిటికి ఇది నిలయముగా మారింది. అందుచేత పేతురు ధైర్యముగా సాక్ష్యం ఇచ్చినప్పుడు అతని సాక్ష్యం ఉన్నటువంటి వారు హృదయములో పడోబడి అయ్యలారా రక్షణ పొందడానికి మేమేమి చేయాలి అని కేకలు వేసినప్పుడు అప్పుడు పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. దేవుని సంకల్పము వారికి బయలుపరిచాడు. దేవుని సంకల్పం అంటే ఏమిటి? దేవుని సంకల్పం అనగా మొట్టమొదటిగా వినుట. రోమా 10:17లో వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మొట్టమొదటిగా వినుట, రెండవది ఒప్పుకొనుట. మొట్టమొదటి వినుట, ఒప్పుకొనుట లేక అంగీకరించుట. రోమా 10:9-10లో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీవు నీ హృదయమునందు విశ్వసించిన యెడల నీవు రక్షణ పొందుదువు అని లేఖనం చెప్తుంది. కనుక ఒప్పుకోవాలి. మూడవదిగా మారు మనసు పొందాలి. మారు మనసు అంటే దేవుని వైపు తిరుగుట లేక నూతన జన్మము అని కూడా దానికి అర్థం ఉన్నది. కనుక నాలుగవది బాప్తిస్మము. బాప్తిజో అనే మాట గ్రీకులో దానికి ఉన్న అర్థం ఏమిటంటే, నిర్వచనం ఏంటంటే ఇమర్షన్ అని ఉంది. అంటే కప్పిపెట్టుట, పాతిపెట్టుట అని దాని అర్థాలు. కనుక బాప్తిసం పొందాలి. ఐదవదిగా రక్షణ పొందాలి. కనుక ఈ ఐదు విషయాలు మరి దేవుని సంకల్పములో ఇమిడి ఉన్నాయి. ఇక్కడ వాక్యం చెబుతుంది, కావున యూదయ గలలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. పరిశుద్ధాత్మ యొక్క కార్యములు, పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్య, అపొస్తలుల ద్వారా జరుగుతున్న పరిచర్య, ఆ తర్వాత 3,000 మంది ఆ దినమున రక్షణ పొందారు. పెంతెకొస్త దినమున రక్షణ పొందిన వారు బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన వారు సంఘములో చేర్చబడ్డారు. సంఘములో చేర్చబడిన వారు ఏం చేస్తున్నారు అంటే, వారు అపొస్తలుల బోధయందును, సంఘ సహవాసమునందును, ప్రార్థన చేయుట యందును, రొట్టె విరుచుట యందును ఎడతేకి ఉన్నారు అని మనం చూస్తున్నాం. కనుక కోయినోనియా అనే గ్రీకు మాటకు సహవాసము అని అర్థము. మొదటి యోహాను 1:1-3 వాక్యాల్లో మన సహవాసమైతే యేసుక్రీస్తుతో కూడాను, ఆయన తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని యోహాను చెప్పుచున్నాడు. కనుక 1 కొరింథీ 1:9లో ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు అని అక్కడ వ్రాయబడింది. కనుక సంఘము ఎవరి ద్వారా క్షేమాభివృద్ధి పొందుతుంది అంటే, పరిశుద్ధాత్మ ద్వారా సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. అపొస్తలుల బోధ ద్వారా సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. ప్రార్థన చేయుట ద్వారా సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. రొట్టె విరుచుట ద్వారా
సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. కనుక వారు అపోస్తలుల బోధయందును సంఘ సహవాసమందును ప్రార్థన చేయటయందును రొట్టె విరుచుటయందును ఎడతెక్కున్నారని మనం చూస్తున్నాము. అంత మాత్రమే కాదు, ఇంటింటా కూడుకొనుచు వారు అనుదినము రొట్టె విరుచుచుండిరి. కనుక ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము సంఘములో చేర్చుచుండెను. ఈ క్రమములో పేతురు ఎక్కడికి వచ్చాడు? మరి పరిశుద్ధాత్మ భయం చేత వాళ్ళు నడుచుకుంటున్నారు, సంఘము విస్తరిస్తుందని మనం ఇక్కడ 31వ వచనంలో చూస్తున్నాం. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. సంఘ పితరుడు ఎవరు? సంఘ పితరుడు, హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ద చర్చ్? సంఘానికి పితరుడు ఎవరు అంటే పేతురు అని మనం చెప్తాం. కనుక మొట్టమొదటిగా సంఘాన్ని స్థాపించింది పేతురు. మత్తయి సువార్త 16:18లో యేసుక్రీస్తు అతనితో వాగ్దానం చేశాడు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకం యొక్క ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నువ్వు భూమి మీద దేనిని బంధించుదువో అది పరలోకములో బంధించబడనని, నువ్వు భూమి మీద దేన్ని విప్పుదువో అది పరలోకములో విప్పబడనని నీకు తెలియజేస్తున్నాను, మరియు పరలోకం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చుచున్నాను అని పేతురుతో వాగ్దానం చేసినట్లుగా ఇక్కడ సంఘ పితరుడు ఎవరు? హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ద చర్చ్ అంటే పేతురు. పేతురు ద్వారానే ఈ తాళం చెవి పేతురుకిచ్చాడు, పేతురే ద్వారాన్ని తెరిచాడు, సంఘానికి తలుపులు తెరిచింది ఎవరు? అన్యజనులకు తలుపులు తెరిచింది ఎవరు? సంఘానికి ద్వారం తెలిసింది ఎవరు అంటే పేతురు అని మనం చూస్తాం. కనుక ఆ క్రమంలో పేతురు అన్ని ప్రదేశాల్లో సంచారం చేస్తూ, అంటే అటు యూదయ, గలలయ, సమరయ దేశముల గుండా ప్రయాణం చేస్తూ లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాడు. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనయా అను ఒక మనుషుణ్ణి చూచాడు. పక్షవాయువుతో బాధపడుతున్న ఒక మనుషుడు ఉన్నాడు, అతని పేరు ఐనయా. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా మనము 38 ఏండ్ల నుండి పక్షవాయువుతో బాధపడుతున్న ఒక వ్యక్తిని మనం చూసాం. యేసు ప్రభాతం దగ్గరకు వచ్చి నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువమని చెప్పినప్పుడు ఎక్కడ మనం చూస్తాము? బెతెస్దా అనే కోనేటి దగ్గర ఆ గట్టు మీద అతను పడి ఉన్నట్లుగా మనం చూస్తాం. కనుక అతడు లేచి తన పరిపెత్తుకొని నడిచిపోయాడు. ఇక్కడ కూడా పేతురు అదే అధికారంతో మాట్లాడుతున్నాడు. ఐనయ్యా, నీ పరుపు నీవే పరుచుకో అన్నప్పుడు అతడు లేచి వెంటనే అతడు లేచాడు. మొట్టమొదటిగా పేతురు యోహాన్లు శృంగారమును దేవాలయమునొద్ద ఒక కుంటివాణ్ణి యేసు నామములో నడిపించారు. వాణ్ణి గురించి చాలా వివాదం జరిగింది. వాళ్ళు జైల్లో వేయబడ్డారు, దెబ్బలు తిన్నారు, మళ్ళీ విడుదల చేయబడ్డారు. ఇక్కడ పేతురు ఈ ఐనయా విషయంలో మరి ఇదే జరిగింది. ఎప్పుడైతే ఐనయాతో నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకోమని చెప్పాడో వెంటనే అతడు లేచాడు అని ఇక్కడ పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. లుద్దలోను సారోనులోను కాపురమున్న వారందరూ అతను చూచి ప్రభువు తట్టు తిరిగిరి. ఎందుకంటే అపొస్తలుల 5వ అధ్యాయంలో మనం చూస్తాం, పేతురు నీడపడినా యోహాను నీడపడినా అపొస్తలులు నీడపడినప్పుడు మంచముల మీద పడుకోబెట్టారు, వారి చేతిగుడ్డలు తగిలినప్పుడు అనేకులు స్వస్థపరచబడ్డారని మనం విన్నాం. పరిశుద్ధాత్మ పేతురులో నింపబడి పేతురు ద్వారా అనేక అద్భుతాలు జరిగిస్తూ ఉన్న క్రమంలో ఈ ఐనయా కూడా లేచాడు అని మనం చూస్తాం. 36వ వచనంలో మరి యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమును దొరక అని పేరు. ఆమె సత్క్రియలు ధర్మశాస్త్ర కార్యములను బహుగా చేసి ఉండెను. ఆ ధర్మలేందు ఆమె కాయిలాపడి చనిపోగా
వారి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లొద్ద యొప్పేకు దగ్గరగా ఉన్న చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండందరూ వచ్చి ఏడ్చుచు ద్వారకా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవవైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది ఒప్పే వారందరూ తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచిరి. పేతురు యొప్పేలో సీమోనుకు సీమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. మొట్టమొదటిగా పేతురు లుద్దలో కాపురమున్నటువంటి అయని అనే పక్షవాయువు 8 సంవత్సరాల నుంచి పక్షవాయువు అనే వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని నువ్వు లేచి నీ పరుపు నీవే పరుచుకోమని చెప్పినప్పుడు అతను ఎలా లేచాడో మరి ఆ వార్త వారందరూ విన్నారు. షారోనులో కూడా అనేకులు చూచి విస్మయం చెందారు, ప్రభు తట్టు తిరిగారు. ఇప్పుడు పేతురు ఈ యొప్పేలో తబిత అనే ఒక విశ్వాసి ఉంది, శిష్యురాలుంది. ఈమెకు భాషాంతరమున దొరక లేక లేడీ అని అర్థము. ఈమె సత్క్రియలందు ఆసక్తి కలిగిన స్త్రీ, ధర్మకార్యాలను కూడా బాగా చేసింది. ఈమె కాయిలాపడి అంటే కొంచెం వ్యాధిగ్రస్తురాలై చనిపోయిందంట. అయితే పరిశుద్ధుల విశ్వాసం ఏంటంటే ఈమె చనిపోయినా తిరిగి లేపబడుతుందని చెప్పి ఆమెను సమాధి చేయక వారు ఆమెను కడిగి శవమును మేడగదిలో పరుండబెట్టి పేతురు దగ్గరికి మనుషులు పంపారు. పేతురు లుద్దలో ఉన్నాడని వారు అతని దగ్గరికి 2 వ్యక్తులను పంపించారు. అప్పుడు పేతురు ఆ వార్త విని ఆలస్యం చేయకుండా వారితో కూడా బయలుదేరి వచ్చి వారు ఎక్కడైతే ఈమెను పడుకోబెట్టారో ఆ మేడగదిలోనికి అతను వెళ్ళి మరి వెళ్ళినప్పుడు విధవరాండ్రు విశ్వాసులందరూ ఏడవటం అతడు చూశాడు. అప్పుడు వాళ్ళంతా ఇంకా ఏమంటున్నారంటే ఈమె చేసిన ధర్మకార్యాలు మరి ఈమె చేసిన సత్క్రియలు ఆమె కుట్టిన గుడ్డలు చేతి గుడ్డలు అయ్యా మాకు ఈ వస్త్రాలు ఇచ్చేది మాకు ఈ అంగీలు ఇచ్చేది అని చూపిస్తూ ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు పేతురు అందరినీ బయటికి పంపించేసి మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ఇది ఇంతకుముందు కూడా ఇలా మోకాళ్ళుని ప్రార్థన చేసిన వాళ్ళు మనం చూస్తాం. ఎక్కడంటే మొదటి రాజుల గ్రంథము మరి 17వ అధ్యాయంలోను అలాగే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో సారేపతి విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు ఏలియా అతని మీద పడుకొని ఎలా ప్రార్థన చేస్తే అతడు లేచి తుమ్మి కూర్చున్నాడో, అలాగే షూనేమీరాలైనటువంటి వ్యక్తికి కుమారుడు జన్మించి వాడు చనిపోయినప్పుడు మరి ఎలీషా ఏ విధంగా ప్రార్థన చేసి ఆ వ్యక్తిని బ్రతికించాడో ఇదే ప్రార్థన ఇప్పుడు పేతురు కూడా చేస్తూ ఉన్నాడు. అతడు ఒంటరిగా అందరిని పంపించి వేసి మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. చేసి చెప్పాడు శవం వైపు తిరిగి తబితా లే అన్నాడు. ఈ మాట ఎవరు చెప్పారు? యోహాను సువార్త 11వ అధ్యాయంలో బేతనీయులో యేసుక్రీస్తు 3 వ్యక్తులను మార్చాడు. ఎవరు వాళ్ళు? మరియా, మార్తా, లాజరు. యేసు మరియను ప్రేమించాడు, మార్తను ప్రేమించాడు, లాజరును ప్రేమించాడు. ఒకరోజు అతనికి ఒక వర్తమానం వచ్చింది. నీవు బహుగా ప్రేమించిన వాడు అతడు నిద్రించాడు అనే ఒక వర్తమానం వచ్చింది. ఇంకా 4 దినములు ఆయన అక్కడే ఉండి తర్వాత బయలుదేరాడు. సరాసరి మార్తతో మాట్లాడాడు, మరియతో మాట్లాడాడు, సమాధి దగ్గరికి వచ్చాడు. ఆయన కన్నీళ్లు విడిచిన తర్వాత ఏమని చెప్పాడు? లాజరు నువ్వు బయటికి రా అని చెప్పినప్పుడు చనిపోయినవాడు ప్రేత వస్త్రములు ధరించి వెలుపలికి వచ్చాడు. అప్పుడు యేసు అంటున్నాడు,
ఇతను కట్లు విప్పి పోనియండి, లెట్ హిమ్ గో, బైండ్ టు ఫ్రీ, ఇతను కట్లు విప్పి పోనియండి అని చెప్పినప్పుడు అతడు వారు అతని కట్లు విప్పగా అతడు తిరిగి వారందరితో కూడా మళ్ళీ ఇంటికి వచ్చాడు. తర్వాత మరియా మార్తలు అతను గొప్ప విందు చేశారు అని మనం యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చదువుతాం. అదేవిధంగా ఇక్కడ పేతురు కూడా అన్నాడు, తబితాలే అన్నాడు. ముందు ప్రార్థన చేశాడు, కన్నీళ్లు గార్చాడు. తబితాలే అని చెప్పినప్పుడు ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చున్నది. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించాడు. ఇది యొప్పే అయినందుకు తెలిసినప్పుడు అనేకులు ప్రభువులను విశ్వాసముంచిరి. పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించాడు. యొప్పేలో పేతురు వెంటనే లుద్దలో నుండి వెంటనే బయలుదేరాడు, కానీ యొప్పేలో నుండి పేతురు వెంటనే బయలుదేరలేదు. ఇక్కడ చాలా రోజులు చర్మకారుడైన సీమోన్ ఇంట్లో ఇతను ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే తబిత సజీవురాలుగా వారికి అప్పగించాడో అక్కడ ఉన్న విశ్వాసులు పరిశుద్ధులు విధవరాండ్రు అందరూ చాలా సంతోషించారు, ప్రభువునందు విశ్వాసం ఉంచారు చాలామంది. కనుక పేతురు ద్వారా జరిగినటువంటి ఈ రెండు స్వస్థతలు, పేతురు ద్వారా అనడం కంటే పరిశుద్ధాత్మ ద్వారా జరిగినటువంటి ఈ రెండు అద్భుతాలు మనము ఈ 31 నుంచి 43 వరకు ఉన్నటువంటి ఈ భాగంలో మనం నేర్చుకున్నాం. కనుక పరిశుద్ధాత్మ గొప్ప ఆదరణకర్తగా ఉన్నాడు, స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు, మృతులను లేవనెత్తేవాడుగా ఉన్నాడు, కుదరని రోగములను కుదిరించేవాడుగా ఉన్నాడు. ఈ వాక్యమైనటువంటి ప్రియ సహోదరుడా, నువ్వు ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి కళ్ళు మూసుకో. నీకు ఏ వ్యాధి ఉన్నా ఈ సమయంలో యేసు నిన్ను స్వస్థపరచగలడు. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ ద్వారా వెల్లడిపరచబడిన ఈ 12వ భాగాన్ని మేము చూసాం. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము 31 నుండి 43 వచనాల్లో నాయన పేతురు గారి ద్వారా, అపొస్తలుడైన పేతురు ద్వారా జరిగిన పరిచర్యల్లో ముందుగా లుద్దలో కాపురమున్న ఐనియా అనేవాడు ఏ విధంగా స్వస్థపరచబడి అనేకులు నేను విశ్వాసం ఉంచడానికి దోహదం చేయబడ్డాడు, అలాగే అప్పటి పిమ్మట యొప్పేలో మరి ధర్మకార్యములు చేసి సత్కార్యములు చేసిన పరిశుద్ధురాలు లేడి దొర్క అనే పేరు పెట్టబడిన తబిత నీయందు నిద్రించినప్పుడు పేతురు వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేసి మరి సజీవురాలుగా వారికి అప్పగించినప్పుడు ఎలాగో అనేకులు విశ్వాసం ఉంచారు. నీవైపు తిరిగారటి పేమట పేతురు చర్మకారుడైన సీమోని ఇంట్లో అనేక దినములు గడిపినట్లుగా ఈ భాగంలో నేర్చుకున్నాం. చెప్పబడిన వాక్యము ద్వారా ఎంతమంది అస్వస్థగా ఉన్నారో ఈ సమయంలో వారందరిని ముట్టి స్వస్థపరిచి విడుదల కలిగించమని ప్రార్థన చేస్తాం. ప్రతి రుగ్మతను యేసు నామములో విడిపించమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతాలు చేయండి. యేసు పరిశుద్ధ నామమును అడిగి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన బిడ్డలను వారి కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించండి. ప్రార్థనా టీవీ ప్రేక్షకులను ఆశీర్వదించి విస్తరింపజేయండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొద్ద నుండి వచ్చే అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకమును సకల పరిశుద్ధులకును విశ్వాసుకుని ఇప్పుడు ఆయన సముఖములో కూడి ఇంతవరకు ఆయన మాటలు విన్నటువంటి ఎవరైనా అస్వస్థగా ఉన్న బిడ్డలందరినీ ముట్టి తాకి విడుదల కలుగజేయునుగాక, ఆదరణ కలిగించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం.
అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయము కలుగునుగాక. జయము కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. మా సంఘము గురు ప్రార్థించండి. మేము మీ కొరకు, మీ కుటుంబాలు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బాగా ఆశీర్వదించి వర్ధల చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. అందరికీ వందనాలు.